మీ ప్రశ్న ఇప్పుడు జవాబులు వస్తాయి ఇక. అందులో ఛానల్ ఉన్న అందరికి నమస్కారం మేడం. నమస్తే చెప్పండి. మరి మేము ఒక విషయం చెప్పొచ్చా మేడం? ఫ్రాంక్గా చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పాలి మేడం. ఏం లేదు మేడం, బీజేపీలో ఉన్న వాళ్ళే హిందువులుగా ప్రవర్తిస్తున్నారు మేడం. వాళ్ళు మిగతా పార్టీల్లో ఇండియా కూటమిలో ఉండే వాళ్ళు హిందువులుగా ఆలోచించడం లేదు మేడం. మేము కూడా భారతీయులమే, మేము హిందువులమే మేడం. మేము కూడా మాకు కూడా రాముడు అంటే భక్తి దైవము ఉంది మేడం. మేము కలియుగ దైవం వెంకటేశ్వరుని ప్రార్థిస్తాం, రోజు రాముని ప్రార్థిస్తాం, అందరినీ ప్రార్థిస్తాం. మత పార్టీ కాదు కదండి, ఏమైనా సరే. అదే మేడం, ఏది మతం మాకు కూడా ఉంటుంది మేడం. మాకు మా ఇంటి వరకు, మా కుటుంబాల వరకు ఉంటాయి మేడం మతాలు కులాలు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే సెక్యులర్ భావాలు ఉన్న పార్టీలన్నీ మా పార్టీలో మేము ఉంటాం మేడం, కాంగ్రెస్ పార్టీలో. అది మేడం, మేము సెక్యులర్ సిద్ధాంతం. సెక్యులర్ సిద్ధాంతానండి. మరి ఎందుకు మరి మీరు అంటే పిలుపులు వచ్చినా సరే ఎవరు వెళ్ళలేదు, ఎందుకు దూరంగా ఉన్నారు మరి సెక్యులర్ సిద్ధాంతాలు? మీరు కూడా అందరూ దేవుణ్ణి, రాముణ్ణి దేవుడిగానే పూజిస్తూ ఉన్నారు. నేను ఒక్కటి చెప్పడం మేడం, ఈరోజు ఎంత మందిని వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు మేడం? వాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉన్నారు మేడం. ఇప్పుడు మా లీడర్లు ప్రతిపక్ష నాయకులు గాని వెళితే వాళ్ళు సముద్రమైన గౌరవం ఇస్తారని అయితే మాకు నమ్మకం లేదు మేడం. అంటే ఏమండి, ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి, ఆయన ప్రత్యేక అతిథిగా పిలిచారు, ఆయన చేతుల మీదుగా జరగడం అనేది తప్పేం కాదు కదండి. ఇప్పుడు ప్రధానికి ఇచ్చింది వేరే వాళ్ళకి ఇవ్వరు కదా ఎక్కడైనా సరే ఏదైనా. కాదు మేడం, ఇంతకు ముందు కూడా పార్లమెంట్ సమావేశ పార్లమెంట్ కొత్త భవనాన్ని వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు మన దేశ రాష్ట్రపతి ముర్ము గారిని పిలలేదు మేడం. ఈ రోజు ఈ కార్యక్రమానికి గాడి మన రాష్ట్రపతి గారిని పిలలేదు మేడం. ఆమె కూడా ఎందుకు లేదు మేడం? వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలకే, వాళ్ళ కుల మతపరమైన సిద్ధాంతాలకే వాళ్ళు గౌరవిస్తారు మేడం. అది మా అభిప్రాయం మేడం. అయితే ఓకే అండి. మరి ఇప్పుడు ఇటువక్క చూసుకుంటే తెలంగాణ సీఎం, తెలంగాణ ఎక్స్ సీఎం కానీ ఏపీ సీఎం కానీ పిలుపులు రాలేదా, వాళ్ళు వెళ్ళలేదా, వాళ్ళిద్దరి సంగతి ఏంటండి? అంటే మాకైతే పేపర్ లో చూసాం మేడం, కొంత మీ న్యూస్ లోనే చూసాం మేడం, వాళ్ళకి పిలుపులు రాలేదు అనేది విన్నాం మేడం. అది ఎందుకు ఇవ్వలేదు మాకు తెలియదు మేడం. వాళ్ళ పార్టీతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళకైతే ఇంటిమేషన్ వెళ్ళింది మేడం, వాళ్ళు వెళ్ళినట్టున్నారు మేడం. ఓకే ఓకే అండి. మరి మరి మీరు చెప్పిన దానికి చంద్రశేఖర్ గారు మీరు లైన్లోనే ఉండండి, రవికిరణ్ గారిని అడుగుదాం. రవికిరణ్ గారు, మరి మీరు బీజేపీ అనే రాముడు అనేది బీజేపీ పార్టీకే సొంతం అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోంది అన్నది విమర్శ ఆయన చేస్తున్నారు, ఏమంటారు? ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన చర్చ కానీ లేకపోతే పొద్దున జరిగిన కార్యక్రమాల్లో కానీ ఎక్కడన్నా ఎవరైనా సరే ఇది బీజేపీ రాములు వారి పేటెంట్ అని కానీ రామ భక్తులు కేవలం బీజేపీ వాళ్ళని కానీ ఎవరైనా అన్నారండి? ఇప్పుడు మన భక్తులు అందరూ పాల్గొన్నారు కానీ నలుగురు, ఇప్పుడు నేను చెప్పినా ఎవరు చెప్పినా ఏమన్నారు? మతాలకి కులాలకి నుంచి అన్ని మతస్థులు పాల్గొన్నారు. ఈ రోజు అక్కడ ముస్లింస్ కూడా పాల్గొన్నారు, వివిధ దేశ క్రిస్టియన్స్ కూడా పాల్గొన్నారు. ఇది బీజేపీకి, ఇది ధార్మిక సంబంధించిన కార్యక్రమం, ఒక పార్టీకి సంబంధం ఏంటి? ఒక పార్టీ కాదు, మాకు పేటెంట్ ఏం కాదు కదా. ఇంకోటి అక్కడ కార్యక్రమం నిర్వహిస్తుంది ఎవరు? రామ జన్మభూమి తీర్థక్షేత్ర, వారు మమ్మల్ని గౌరవించడమేమో, వారు మమ్మల్ని మర్యాదలు ఇవ్వాలంటే భగవంతుడి దగ్గర అందరూ సమానమేనండి. ఈ రోజు మనం చూసాం గ్యాలరీలో, ఒక లోపల క్రతువు నిర్వహించేది కొంతమంది నిర్వహిస్తారు, ముగ్గులు ముగ్గులు నలుగురు ఉంటారు అంతే. అంతేగాని ఉండరు కదా. సో మనం చూసాం ఈ రోజు సచిన్ టెండూల్కర్ నుంచి పెద్దలు పిటి ఉషా గారి నుంచి అనేక మంది ఫిల్మ్ స్టార్స్ వరకు అందరు పొలిటీషియన్స్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అందరూ రాముడు ముందు మేమందరం సేవకులు, రామ భక్తుల్లో అని చెప్పి ఆ సేవ తత్పర భావంతో అందరూ ఉన్నారు. వెళ్ళే వాళ్ళందరూ ఆధ్యాత్మిక చింతనతో రామ సేవ కోసం వెళ్ళాలి, కానీ నాకు పలానా ప్లేట్ లో భోజనం పెట్టాలి, నన్ను పలానా ఇన్వైట్, నన్ను ఇన్విటేషన్ సరిగ్గా అందుకోరేమో. రామ కార్యక్రమం అండి, భగవత్ కార్యక్రమానికి మనమేదో పెద్దగా ఆలోచించుకొని లేకపోతే నన్ను అలా చేయాలి, నేను ఎలా చేయాలి అందుకని వెళ్ళలేదు అంటే వారికి మనం ఏం చెప్తాం సమాధానం? మరి మనం చంద్రశేఖర్ గారిని అడుగుదాము. చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి వీళ్ళందరికీ పిలుపులు అందాయి, కానీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనుంటే దేశవ్యాప్తంగా ప్రజల మరింతగా ప్రజల మనసుల్ని మనల్ని చోరుకునేవాళ్ళు కదా. నిజమే మేడం, కరెక్టే మేడం. ఇక్కడ చూడండి, వాళ్ళు సోదరుడు చెప్పినట్టు అది కరెక్టే. ఇప్పుడు లోపలున్న ముగ్గురు నలుగురులో ఆ బీజేపీకి సంబంధించిన, ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు తప్ప వేరే పార్టీ వాళ్ళు, ఇండియన్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా?
లేకంటే మతపరంగా అందరినీ పిలిచామని చెప్పారు కదా వాళ్ళు, క్రిస్టియన్స్ ను ముస్లిమ్స్ ను అందరినీ, వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నారా? సర్వమార అంటే మనకు మోహన్ భగత్ గారు చూసుకుంటే ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ తరఫున ఎప్పటి నుంచో రామ జన్మభూమి కోసం, రాముడి ఆలయం కోసం ఎప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ వస్తున్నారండి. అలాగే మనం యోగి ఆదిత్యనాథ్ చూసుకుంటే ఆయన కూడా సీఎం గా ఉన్నారు, ఈయన ప్రధానమంత్రి, ఇంకా తప్పే ఉందండి? అది నేను తప్పని చెప్పడం లేదు, రాష్ట్రపతి గారు వెళ్ళేది కదా మేడం, ఎందుకు లేదు రాష్ట్రపతి? రాష్ట్రపతి అనేది, రాష్ట్రపతి అనేది పక్కన పెడదామండి. మీ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళుంటే మరింతగా ప్రజల మనసులను, వీళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా వెళ్ళారు.